తిరుమల శ్రీవారిని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వర్షాలు సమృద్ధిగా పడ్డాయని, రిజర్వాయర్లు పూర్తిగా నిండాయని, పంటలు మంచిగా పండుతున్నాయని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాలు మెలుగుతున్నాయని అన్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి రావడం జరిగింది. మా మనవరాలు గుట్టెంటికలు తీసి దర్శనం చేసుకున్నాం. స్వామివారి ఆశీర్వాదం వలన ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. మన రెండు రాష్ట్రాలలో ఉన్న రిజర్వాయర్స్లో సమృద్ధిగా నీరు వచ్చి చేరుతున్నది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో రెండు పంటలు పండే అవకాశం లేదు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా స్వామివారి దయ వల్లనే జరుగుతున్నది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో పనిచేస్తున్నాయి. తద్వారా రెండు రాష్ట్రాలకు కూడా మేలు జరగాలని స్వామివారిని కోరుకున్నాను. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV. Nirantara news update kosam channel no subscribe cheyandi. Pakkane unde bell symbol no click cheyadam marchipokandi. Updates ni miss avvakandi.